హలో ఫ్రెండ్స్ నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రాయల్ క్యూ ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ గురించి చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు మనం రాయల్ క్యూ బోర్ట్ ఓపెన్ చేయగానే ఎంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఇన్స్టెంట్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది ఇది ఎందువల్ల ఇన్స్టె ఇన్స్టెంట్గా అప్డేట్ చేసుకోమంటున్నారంటే ఇక్కడ ఎవరైనా ఈమెయిల్ ఐడిని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ ఆప్షన్ని కొత్తగా తెచ్చారు వాళ్ళు ఈమెయిల్ ఐడిని ఎవరైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే ఒకవేళ ఇది అప్డేట్ జరిగిన తర్వాత ఈమెయిల్ ఐడిని అనేది మోడిఫై చేసుకోగలుగుతారు అంటే చాలామంది ఉంటారు సార్ రాయల్ క్యూకి ఈమెయిల్ ఐడి ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఆప్షన్ అయితే ఇప్పుడు కొత్తగా తెచ్చారండి అది మీరు మోడిఫై చేసుకోవాలంటే ఈ అప్డేట్ అయితే ఇమీడియట్గా చేసుకోండి మనం ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేయగానే మనం ప్లేస్టోర్లోకి తీసుకెళ్తుంది ప్లే స్టోర్లో ఇలాంటి అప్డేట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే అప్డేట్ చేసుకోండి ఒకవేళ మీకు ఫస్ట్ టైం ఇలా అప్డేట్ అని చూపించకపోయి ఓపెన్ చూపిస్తుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి అప్డేట్ అని చూపిస్తుంది అప్డేట్ చేసుకోండి తర్వాత మనం రాయల్ క్యూ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఎంఐఎన్ఈ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనకు కనిపిస్తాయి ఇందులో మనం ఎంచుకోవాల్సింది ఈ సెక్యూరిటీ సెంటర్ సెక్యూరిటీ సెంటర్ని మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కన్విస్తో చూడండి ఒకటి మాడిఫై ఈమెయిల్ ఈ మోడిఫై ఈమెయిల్ అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు మనము ఇంతకుముందు వీడియోలు చూపించాను నేను గూగుల్ పిన్ అలాగే ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పిన్ నెంబర్ అలా సెట్ చేసుకుంటామో అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఓకే అలాగే ఇక్కడ మోడిఫై ఈమెయిల్ అని కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది దీన్ని మనం క్లిక్ చేసుకుందాం ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ న్యూ ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడ న్యూ ఈమెయిల్ అడ్రస్ న్యూ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత న్యూ ఈమెయిల్ వ్యారిఫికేషన్ కోడ్ ఇక్కడ రావాలంటే ఇక్కడ సెండ్ అని క్లిక్ చేస్తే మనకు కొత్త ఈమెయిల్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ పైన దానికి ఒక కోడ్ అనేది వస్తుందన్నమాట ఆ కోడ్ నెంబర్ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత మనకు ఓల్డ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా దీనికి రాయల్ క్యూకి సంబంధించింది దానికి ఒక కోడ్ రావాలంటే ఇక్కడ సెండ్ అని క్లిక్ చేయాలి అక్కడ వచ్చిన కోడ్ నెంబర్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేసేయాలి అప్పుడు ఓల్డ్ ఈమెయిల్ ఐడి అనేది రిమూవ్ అయిపోయి కొత్త ఈమెయిల్ ఐడి అనేది యాడ్ అయిపోతుంది రాయల్ క్యూ బోర్డ్కి ఇలాగ మనం ఈమెయిల్ ఐడి అనేది మోడిఫై చేసుకునే అవకాశాన్ని వాళ్ళు ఈ కొత్త అప్డేట్లో కల్పించారనమాట ఎవరైనా సరే ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలి ఈ రాయల్ క్యూకి అనే ఉద్దేశం ఉంటే చేంజ్ అనేది చేసుకోండి